నిరంతరం మంగళమాతనోతు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రాశబ్దోచ్చారమాత్రేణ ముఖాన్ నిర్యాతి పాతకం పునః ప్రవేశభీత్యా చ మకారస్తు కవాటవతు అన్నారు పూర్వం ఒక మహాకవి. రామా అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే చాలా అర్థాలు చాలా పెద్దలు చాలామంది చెప్పారు. అయితే అందరికీ అన్వయించే విధంగా రామశబ్దాన్ని ఎలా చెప్పాలి అనే అంశాన్ని ఆలోచిస్తే, మనం జన్మించిన దగ్గర నుంచి ఎన్నో పాపాలు చేస్తుంటాం. ఎందువల్లంటే పాపం చెయ్యకపోతే అది ప్రాణే కాదు, ఏ శరీరాన్ని ధరించిన వాళ్ళైనా సరే పాపం చేస్తూనే ఉంటారు. పాంచభౌతిక శరీరాల్లో మనది పృథివీ దేహం. ఈ పృథివీ దేహంతో ఉన్న మనం ఎప్పుడూ ఎక్కువగా పాపాలనే ఇష్టపడుతూ ఉంటాం, పాపాచరణే చేస్తుంటాం. లోకంలో ఇది స్వభావ సిద్ధమైన విషయం. మనిషి ఎలా ఉంటాడు అని అంటే, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అంటారు. పుణ్యం యొక్క ఫలం కావాలి అనుకుంటారు, పుణ్యఫలం సుఖం, పుణ్యఫలం కావాలి అనుకుంటారు, కానీ పుణ్యకర్మ చెయ్యరు, అది వద్దనుకుంటారు. ఎందువల్లంటే పుణ్యకర్మ కష్టంగా ఉంటుంది, పుణ్యఫలం సుఖంగా ఉంటుంది. అలాగే పాపఫలం అనేది కష్టంగా ఉంటుంది, పాపకర్మ సుఖంగా ఉంటుంది. నా పాపఫలం ఇచ్చంతి పాపఫలాన్ని ఎవరు కోరుకోరు, కానీ ప్రయత్నపూర్వకంగా అందరూ పాపాన్నే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏ విధంగా అయినా సరే ప్రత్యక్ష పరోక్షములుగా చాలా బలవంతుడు ప్రత్యక్షంగా పాపాలు చేస్తాడు, బలహీనులందరూ చాటుమాటుగా పాపాలు చేస్తాడు, అంతే తేడా. తనని తాను సమర్థించుకునే శక్తి ఉన్నవాడు సమాజంలో ఏ తప్పైనా చేసి మేము చేసేదంతా కరెక్టే అంటాడు. తనని తాను సమర్థించుకునే శక్తి లేనివాడు చాటుమాటుగా ఏమేమో చేస్తూ బయటపడకుండా ఉంటే బాగుండనుకుంటాడు. భగవంతుడు కూడా ప్రార్థిస్తాడు, నేను చేసిన తప్పే కానీ నన్ను బయటపడకుండా చేయి స్వామి అనుకుంటూ ఉంటాడు. ఇది మానవ నైజం. ఇటువంటి పాపాలు మనలో ఎన్నో ఉన్నాయి. కొన్ని పాపాలు నిర్మూలించుకోవడానికి యోగ్యములుగా ఉంటాయి, కొన్ని పాపాలు అనుభవిస్తే కానీ ఆ ఫలాన్ని అనుభవిస్తే కానీ మనం వదిలించుకోలేం, అవి వదిలేవి కావు. అటువంటి పాపాల్లో ఏ పాపాలైతే మనం తెలియక చేసినవి, మనం తప్పక చేసినవి ఏవైతే ఉంటాయో, తప్పించుకోలేక కొన్ని పాపాలు చేస్తాం, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు తెలియక చేస్తాం. ఈ రెండు పాపాలకి ఒక సాధనంతో నిర్మూలన అనేది ఉంది, దాన్ని నిర్మూలించుకోవచ్చు. అలా దేంతో నిర్మూలించుకోవచ్చు అంటే, ఎవరైతే రామనామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళు తెలియక చేసిన పాపాలని, అలాగే తప్పక చెయ్యక తప్పలేదు అని చేసిన పాపాల నుంచి వాళ్ళు విముక్తులు కాగలరు. ఇంకా తెలియక చేసిన తెలిసి చేసిన పాపాల నుండి కానీ మేము ఎలాగే మేము తెలిసే చేసాము, మాకు ఇదంతా తెలిసిన గర్భంతో చేసిన పాపాలు కానీ రామనామం కాదు కదా, ఏ నామాలతోనూ అవి పోయేవి కావు, వాళ్ళ యొక్క ఫలాలు అనుభవిస్తూ ఉండవలసిందే. కానీ లోకంలో చెప్తుంటారు ఎటువంటి పాపాలైనా పోతాయంటారు. అలా మన భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అర్థవాద. అర్థవాద అంటే ఏమిటంటే, మీకు అన్ని పాపాలు పోతాయి, మోక్షం వచ్చేస్తుంది. మోక్షం అనే రెండు అక్షరాలు చాలా తేలిగ్గా పలకడానికి సుఖంగా ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ఆ క్షణంలోనే ఇంకా మాకు అర్థం కావట్లేదండి, దయచేసి దీని గురించి మాత్రం మాకు చెప్పకండి అంటారు. అంత సునిశితమైన అర్థం ఉంది మోక్ష శబ్దానికి, కానీ ఆ మోక్షాన్ని తేలిగ్గా వాడుతుంటారు. ఎందువల్ల, ఈ పని చేస్తే మోక్షం, ఆ పని చేస్తే మోక్షం, ఏ పని చేసినా మోక్షమే, అసలు మోక్షం అనేది ఏ కర్మ వల్ల మోక్షం లేదు అంటారు.
కానీ మోక్షం కర్మ వల్ల వస్తుంది ఎందుకంటున్నారు అని అంటే, ఆ కర్మ అంత గొప్పది అని చెప్పడం తాత్పర్యం కానీ నీకు మోక్షం వస్తుంది అని చెప్పడం తాత్పర్యం కాదు. కర్మ యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం కొన్ని కొన్ని విషయాల్ని అంగీకరిస్తారు, దాన్ని అర్థవాద అంట. అలాగే మనం కూడా తెలియక చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించుకోవచ్చు, అలాగే తప్పక చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మనం విముక్తులం కావచ్చు. కానీ తెలిసి చేసిన పాపాల నుంచి కానీ, గర్వంతో చేసిన అహంకారంతో చేసిన పాపాల నుంచి కానీ మనకు విముక్తి అనేది లేదు. వాటి ఫలాన్ని అనుభవించి తీరవలసిందే. ఇంకా ఏ నామాలు, ఏ పూజలు, ఏ యాగాలు, ఏ హోమాలు ఏవి అక్కడ సమర్థములు కావు. యోగులకైనా తప్పదు, యోగులైనా ఆ ఫలాన్ని ప్రారంభం భోగతో నశ్చేది, ప్రారంభ కర్మను ఎవరైనా అనుభవించవలసిందే. అయితే ఇక్కడ మనకి రామశబ్దాన్ని, రామనామాన్ని ఉచ్చరించడం వల్ల ఏది మనకి ప్రయోజనం అంటే, రా అన్నప్పుడు మనం నోరు తెరుస్తున్నాం. ఆ రా అనేటువంటి అగ్నిబీజం ఏం చేస్తుంది అంటే, లోపల ఉన్నటువంటి పాపాలని బయటికి లాగేస్తుంది. బయటికి లాగేసినప్పుడు మళ్ళీ రా అంటే మళ్ళీ బయట ఉన్న పాపాలు బయట లోపలికి వెళ్తాయి కదా. ఎవరైనా నోరులా తెరుచుకుని నిద్రపోయారనుకోండి, వాయువు బయటకు వెళుతుంది కానీ ఈగలు కూడా లోపలికి వెళుతూ ఉంటాయి. అలా లేకుండా ఉండడానికి ఏం చేయాలి అని అంటే మళ్ళీ మా వెంటనే ఉచ్చరించాలి. అందువల్ల రా శబ్దోచ్చార మాత్రేణ, రా అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించంగానే ఆ రా అనేటువంటి అగ్నిబీజం మనలో ఉన్నటువంటి పాపాలని బయటికి తోసేస్తుంది. పునఃప్రవేశ భీత్యాచ, మళ్ళీ అవి మనలోకి ప్రవేశిస్తాయనే భయంతో మా అనే అక్షరం రెండు పెదవుల్ని మూసేసి రెండు తలుపుల్లాగా ఆ గదిని మూసేస్తుంది. అప్పుడు ఇంక బయట పాపాలు ఇవి లోపలికి రావు. అది గొప్పతనం. అంటే రామనామం చేతన లోపల ఉన్న పాపాలు బయటికి పోతాయి, పాపం చెయ్యాలనే ఆలోచన కలగదు అని దాని తాత్పర్యం. అందువల్లే శ్రీరాముడు ధర్మమూర్తి అంటారు. ధర్మం అనేది ధర్మ మార్గంలో మనం నడిస్తే పాపాలు అనేవి మన జోలికి రావు. ధర్మ మార్గంలో నడవాలి అని అంటే ధర్మాన్ని గురించి చెప్పేటువంటి వాళ్ళు కావాలి. ధర్మాన్ని గురించి ఎవరైనా చెప్పచ్చు, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస సమాస్మృతాహని ఇతరులకు ఉపదేశం చేస్తే అందరూ వ్యాస భగవానులు అయిపోతారట. ఎవరికి మైగిస్తే వాళ్ళే మాట్లాడేస్తారు ధర్మం గురించి. మాట్లాడటం గొప్ప విషయం కాదు, ఆచరించడమే గొప్ప విషయం. గట్టు మీద కూర్చుని ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు, నదిలో ఈదడమే చాలా కష్టం. నదిలో ఈదడం ధర్మాచరణ, గట్టు మీద కూర్చుని చెప్పేది ఉపన్యాసం. ఉపన్యాసాలు అన్నైనా చెప్పచ్చు కానీ ఆచరించడమే చాలా కష్టం, క్రియాశీలతే చాలా కష్టం. అందువల్లే భారతీయులందరూ కూడా ఉపన్యాసాలు వినడానికి అలవాటు పడడం మానేసి ఆచరణ, ఏదైనా మనం తెలుసుకున్న ధర్మాన్ని ఆచరించాలి, కొంతైనా ఆచరించడం ప్రారంభిస్తే నిదానంగా నడుస్తూ ఉంటుందని మనం ఆలోచించాలి. అందువల్ల ఆచరణతోనే ధర్మం సిద్ధిస్తుంది కానీ ప్రవచనాలు వింటూ కూర్చున్నా, ప్రవచనాలు చెప్తూ కూర్చున్నా ధర్మం సిద్ధించదు. అయితే ఆచరణకి ఒక గురువు కావాలి. ఉపదేశాలకి చాలామంది గురువులు వచ్చేసారు, చాలామంది ఉపదేశాలు చేస్తారు కానీ ఆచరించి చెప్పే గురువులు చాలా కొద్దిమంది ఉంటారు. వాళ్ళు ఉపన్యాసాలు చెప్పరు ఎక్కువగా, కావలసిన చోట మాత్రం కావలసిన వారికి కావలసిన విధంగా చెప్తారు అంతే, అంతవరకే. అంతేగాని ఇది అవసరమా కాదా అని తెలియకుండా అన్ని చోట్ల ఉపన్యాసాలు చెప్పే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండదు, ఇది సందర్భం అయితేనే మాట్లాడతారు. అయితే దీనికి ఆచరించేవాళ్ళు కావాలి. కర్మని ఆచరించేవాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు కర్మను ఆచరించలేరు. ఇదే శ్రీరాముడు మనకి నిరూపించినటువంటి విషయం. శ్రీకృష్ణుడు ఎక్కువగా అన్ని విషయాలు చెప్పాడు, ఉపన్యాసకుడు అయిన ఆయన ఆచరించి చూపించలేదు, ఉపన్యాసాల్లోనే అన్నీ చెప్పాడు. శ్రీరాముడు ఏ ఉపన్యాసం చెప్పలేదు, అన్నీ ఆచరించి చూపించాడు. అందువల్ల శ్రీరాముడు చేసేది చెయ్యండి, శ్రీకృష్ణుడు చెప్పేది మాత్రమే చెయ్యండి అంటారు లోకంలో. శ్రీరాముడు ఏం చెప్పలేదు కదా, ఆయన అన్నీ ఆచరణతోనే చెప్పారు. శ్రీకృష్ణుడు అన్నీ నోటితోనే చెప్పారు. ఆయన ఆచరించేది మనం ఆచరించకూడదు, ఆచరించలేము కూడా. లోకంలో ఇలాంటి విమర్శలు చాలా వస్తూ ఉంటాయి. ఆ విమర్శల్ని మనం యుక్తితో, శాస్త్రయుక్తితో మనం సమన్వయం చేస్తే శ్రీకృష్ణుడి యొక్క ఆ అవతార విశేషం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. శ్రీరాముడు ఆదర్శ పురుషుడిగా మనకు కనిపిస్తాడు. అయితే ఇక్కడ కూడా విమర్శించేవాళ్ళు ఉన్నారు, సీతాదేవిని కష్టపెట్టాడు, సీతాదేవిని ఒక్కతనే కష్టపెట్టాడు, తాను కష్టపడలేదా,
లోకం ఎప్పుడు కూడా ఒక కోణంలోంచి ఆలోచించి రెండో కోణాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఇదే లౌకికవాదం అంటారు. లౌకికవాదంలో ఏంటంటే తాను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాడు, ఇతరులు చెప్పేది కరెక్ట్ కాదనుకుంటాడు. దీని లౌకికవాదం అంటారు. ధార్మికవాదం ఏమిటంటే ముందర ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, ఆ తర్వాత నువ్వు చెప్పేటువంటి యుక్తిని వాళ్ళకి అర్థమయ్యేట్టుగా అప్లై చేయి. సందర్భం ఇది లేకపోతే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి. ధార్మికవాదం వేరు, లౌకికవాదం. ఇప్పుడు అందరూ మనుషులందరూ కూడా లౌకికవాదంతో ముడిపడి ఉన్నారు, ధార్మికవాదంతో ఎవరూ ముడిపడి లేరు. అందువల్లే శ్రీరాముడి పేరు చెప్తున్నారే కానీ శ్రీరాముడిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. శ్రీరాముడు అంటే ఎవరు అని అంటే సాక్షాత్ ధర్మమూర్తి అని చెప్పారు. ఆయన గురించి చెప్తూ దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారట, ఇక్కడికి శ్రీ మహావిష్ణువు దగ్గరికి. వసంత ఋతువులో శ్రీరామనవమి రావడానికి కూడా ఒక కారణం ఉంది. అక్కడ ఒక అద్భుతమైన శ్లోకం రాస్తారు కవి. అక్కడ దేవతలందరూ కూడా ఆ మహావిష్ణువుని చూశారట. ఎలా చూశారు? సంతాపఘ్నం సకల జగతాం శార్ంగచాపాభిరామం లక్ష్మీ విద్యుల్లసతమసతి బుచ్చ సచ్ఛాయకాయం వైకుంఠాఖ్యం మునిజన మనశ్చాతకానాం శరణ్యం కారుణ్యాపం త్రిదశ పరిషత్ కాలమేఘం దదర్శ. ఎండాకాలంలో వర్షాలు పడతాయా? పడవు. కానీ ఎండాకాలంలో ఉన్న ఒకే ఒక మేఘం ఏమిటంటే శ్రీరాముడు అనే ఒక మేఘం ఉందిట. అందుకే శ్రీరామనవమి నాడు మనకి చల్లగా ఉంటుంది, చక్కగా విసనకర్రలు ఇస్తారు. పూర్వకాలం ఇప్పుడు ఆ పద్ధతులు లేవు. పూర్వకాలం చక్కగా విసనకర్రలు ఇచ్చేవారు, విసురుకుంటూ రామకళ్యాణాన్ని పందిట్లో. ఇప్పుడు మనం చూసారా ఇక్కడ పైన ఇది భవనాల్లో చేసుకుంటాం, పందిట్లో చేసుకునేవారు పూర్వం. ఇప్పుడు కూడా మీరు కోరితే మేము అలాగే చేస్తాం. అయితే మీరు అందరూ ఈ సౌకర్యాలు కోరుతారు, మిమ్మల్ని బట్టి మేము సౌకర్యాలు మార్చేసాం. చక్కగా తాటాకు పందిట్లో తాటాకు విసనకర్రలు విసురుకుంటూ హాయిగా కళ్యాణ మంత్రాలను వింటూ కళ్యాణాన్ని తిలకిస్తూ చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీర్థాన్ని చక్కగా పానకాన్ని తాగుతూ ఆ వర్షం పడిన అనుభూతి, మన మీద ఒక చక్కటి చల్లటి చినుకులు పడిన అనుభూతిని పొందుతాం. అంటే చైత్రమాసం ప్రారంభమై ఎండ దెబ్బలు మనకు బాగా తగిలిన తర్వాత ఒక్కసారి శ్రీరామనవమి వచ్చి మనకి చల్లదనాన్ని కలిగిస్తాం. ఎందువల్ల? అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. దేవతలందరూ కూడా రావణాసురుడు అనేటువంటి వేడి భరించలేక ఒక్కసారి శ్రీ మహావిష్ణువు అనేటువంటి కాలమేఘం నల్లటి మేఘం దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఎలా ఉంది ఆ నల్ల మేఘం అంటే, నల్లటి మేఘం అంటే సంతాపఘ్నం సకల జగతాం, సమస్త జగత్తులకు కూడా సంతాపాలు ఏవైతే ఉన్నాయో, సంతాపం అంటే బాధలు, సాంసారిక బాధలు, వేదనలు. ఆశపడతాం, ఆశించింది దక్కకపోతే బాధపడుతూ ఉంటాం. మనకి ఆశించడం కన్నా ఆశించింది దక్కలేదనేటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఆశలు కూడా కంటికి కనిపించవు, మళ్ళీ ఆశించాలనేటువంటిది కంటికి కనిపించదు. ఆశ తీరకపోవడం అనే బాధ మనకు ఎక్కువ కనిపిస్తుంది, దాన్నే సంతాపం అంటారు. సమస్త ప్రపంచముల యొక్క సంతాపాన్ని తొలగించేవాడు శార్ంగ చాపాభిరామం. శ్రీ మహావిష్ణువు చేతిలో శార్ంగం అనేటువంటి ఒక ధనస్సు ఉంది, అదే రాముల వారి దగ్గరికి వచ్చిన తర్వాత కోదండంగా మారింది. అక్కడ ఉంటే శార్ంగం, ఇక్కడ ఉంటే కోదండం. వనమాలి గది శార్ంగి శంఖీ చక్రీచ నందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు. వనమాల, వన అంటే పద్మము అని అర్థం. వనమాల అంటే పద్మమాల ధరించినవాడు, గద ధరించినవాడు. శార్ంగము అనేటువంటి పేరుతో ఉన్న ఒక చాపం, ఒక ధనస్సును ధరించినవాడు. శంఖం చక్రం నందకం అనే ఖడ్గాన్ని ధరించాడు. అటువంటి విష్ణువు మమ్మల్ని రక్షించుగాక అంట. అందువల్ల ఈయన దగ్గర ఉన్నటువంటి శార్ంగం, మేఘంలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది కదా, మేఘం వర్షించినప్పుడు మేఘం నుంచి ఒక ఇంద్రధనస్సు ఆవిష్కరించబడుతుంది. ఆ ఇంద్రధనస్సు ఏమిటి అంటే శార్ంగంట. శార్ంగం అనేటువంటి ఇంద్రధనస్సును కలిగి ఉన్నది మహావిష్ణువు అనేటువంటి మేఘం, నల్లని మేఘం. ఆయన నీలమేఘశ్యాముడు కదా, ఇంకా నీలమేఘశ్యాముడు లెక్క నీలమేఘుడనే ఇంక చాలు అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్తున్నాం. లక్ష్మీ విద్యుల్లసితం, ఎప్పుడూ కూడా
శ్రీనివాసుని యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి విష్ణు వక్షస్థల స్థితాం అంటారు అమ్మవారు. వక్షస్థలంలో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కొలువై ఉంటుంది అంటే ఏమిటి అర్థం? మన వాళ్ళు ఫోటో వేసేసి ఆ గుండె దగ్గర ఒక లక్ష్మీదేవిని ఇలా బొమ్మ పెడతారు, కాదు, హృదయంలో ఎప్పుడూ ఆ లక్ష్మీదేవిని భావన చేస్తూ ఉంటాడు అని అర్థం. లక్ష్మీదేవిని హృదయం నుంచి విడిచిపెట్టడం, ఇలా తెలుసుకుంటే భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. మనం వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి, విష్ణుమూర్తి ఫోటో చూసి ఆయన గుండెల మీద లక్ష్మీదేవి ఉంది అనుకుంటే మన గుండె మీద కూడా పచ్చబొట్లు పొడుచుకోవాలి, అంతేగాని గుండెల్లో ఎవరు ఉంటారు. ఇలా కాకుండా లక్ష్మీ విద్యుల్లసితం, ఆ మేఘం మధ్యలో హృదయంలో ఒక విద్యుత్తు మెరుపు మెరుస్తూ ఉంటుంది కదా, ఆ మెరుపు ఎవరు అని అంటే లక్ష్మీదేవి అన్నారు. లక్ష్మీ విద్యుల్లసితం అతసీ గుచ్చ సచ్ఛాయకాయం, అతసీ పుష్ప సంకాశం అంటారు. అతసీ పుష్పం అంటే మంకెన పువ్వు. మంకెన పువ్వు ఎలాగైతే అది నలుపు కాదు ఎరుపు కాదు, అలా మెరుస్తూ ఉంటుంది. అది బాగా ఎరుపు తోపు రంగు బాగా ఎరుపెక్కిపోయింది అనుకోండి, ఆవిడ బట్టలేసుకున్నారు చూడండి ఆ రంగు, అది తోపు రంగు, అది బాగా ఇంకా ఎరుపు నలుపుగా కనిపిస్తూ ఉంటుంది, నల్లగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నలుపు వర్ణాన్ని తగులుతున్నటువంటి ఎరుపు రంగు అన్నమాట. దాన్ని ఏమంటారు? అతసీ పుష్పం అంటే మంకెన పువ్వు ఆ విధంగా ఉంటుంది. ఆ మంకెన పువ్వు యొక్క ఛాయలో ప్రకాశిస్తున్నారు ఆయన. విద్యు అతసీ గుచ్చ సచ్ఛాయకాయం. అలాగే వైకుంఠాఖ్యం, ఆయన పేరేమిటి? వైకుంఠ. వైకుంఠ అంటే ఏమిటి? కుంఠము అంటే బాధ దుఃఖము, వికుంఠము అంటే బాధ లేకపోవడము అని అర్థం. కుంఠము అంటే బాధ, సాంసారికము లేనటువంటి తాపాలన్నిటికీ కూడా కుంఠములు అని పేరు. ఆ కుంఠములు లేకుండా చేసేదే వైకుంఠం. మనలో ఏ తాపమైతే ఉందో ఆ తాపాన్ని శమింపజేసేది మేఘం కనుక ఇక్కడ మేఘానికి వైకుంఠం అని పేరు. వర్షాకాలంలో ఒక మేఘం వస్తుంది, నల్లని మేఘం, ఆ మేఘానికి ఒక పేరుంది, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, పుష్కరావర్తం అంటారు దాన్ని. పుష్కరావర్త మేఘం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకు అద్భుతమైన వర్షాలు పడతాయి. అది వర్షాకాలంలో మాత్రమే తొలిసారిగా మనకు కనిపిస్తుంది, అది దాన్ని పుష్కరావర్త మేఘం అంటారు. విష్ణుమూర్తి పేరు, ఈ మేఘం పేరు వైకుంఠం, ఆ మేఘం పేరు పుష్కరావర్తం. అందువల్ల వైకుంఠం అనేటువంటి వైకుంఠాఖ్యం మునిజన మనశ్చాతకానాం శరణ్యం. ఎవరైనా మేఘం వచ్చేసరికి పిల్లలందరూ కూడా గంతులేసి అబ్బా ఎండలన్నీ తగ్గాయి, వర్షం పడుతోంది, చల్లదనం వచ్చింది, హాయిగా ఉంది అని రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలోంచి బయటకు వచ్చి ఆనందంగా అప్పటి వరకు దెబ్బలాడుకుంటున్న వాళ్ళు కూడా నవ్వుకుంటూ మాట్లాడతారు. ఆ విచిత్రం చూడండి ఎలా ఉంటుంది, మీరు గమనించండి. మేఘము, ఆ మేఘం ద్వారా వచ్చేటువంటి చల్లటి గాలి, ఆ చల్లటి చిలుకు మన ఒంటికి తగిలేసరికి మనలో శత్రుత్వ భావాలు పోతాయి, సంతాపాలు పోతాయి, జ్వరాలు పోతాయి, రోగాలు పోతాయి, అన్నీ పోయి హాయిగా ఉంటుంది అసలు. అలాగే మునిజనులందరూ కూడా నిరంతరము ఆ మేఘాన్ని దర్శిస్తూ ఉంటారు. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ. సూరయ కవులు అంటే మునులు తత్ విష్ణో పరమ పదం, విష్ణువు యొక్క ఆ పరమపదాన్ని సదా పశ్యంతి ఎప్పుడు అలా చూస్తూనే ఉంటారు. ఎందువల్ల వాళ్ళ చూపు మరల్చారు అంటే మేఘం వెళ్ళిపోతుంది. ఆ మేఘం అలా చూస్తూ ఉన్నంతసేపు ఆ మేఘం చల్లగా వీళ్ళకి సంతాపాలు లేకుండా చేస్తూ ఉంటుంది. అందువల్ల కారుణ్యాపం మునిజన మనశ్చ, మునిజనుడు అనేటువంటి. అలాగే మేఘం పడినప్పుడు కొన్ని పక్షులు ఆహారాన్ని ఆహారం కోసం ఎదురు చూడటం, గర్భం కోసం ఎదురు చూడటం చూస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు చాతక పక్షులు ఉంటాయి, వాటికి మగపక్షి యొక్క కలయిక ఉండదు. అవి ఏమిటంటే వర్షపు నీటితోనే గర్భాన్ని ధరిస్తాయి. సృష్టిలో ఎన్ని విచిత్రాలను చూడండి, అవి కేవలం వర్షపు బిందువులతోనే గర్భాన్ని ధరించి అవి పక్షుల్ని పుట్టిస్తూ ఉంటాయి. అలాగా చాతకానాం శరణ్యం, మునిజనుల యొక్క మనస్సు అనేటువంటి చాతకములకు ఆయన గతి, శరణాగతి ఆయనే. అందువల్ల ఆ విధంగా హృదయం యొక్క తాపాన్ని నిర్మూలించుకుంటారు వాళ్ళు. హృదయంలో పరమేశ్వరుని యొక్క భక్తి అనేటువంటి గర్భాన్ని కూడా ధరిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఉన్నటువంటి కాలమేఘాన్ని కారుణ్యాపం. ఇంకా ఎటువంటిది? కారుణ్యాపం. ఎవరైనా సరే శరణు అంటే చాలు,
మనం కూడా ఆస్తిక భావాల్ని తగ్గించుకుంటున్నాం. మనం అనుకుంటూ ఉంటాం మనల్ని రక్షించేవాడు లోకంలో ఎవరో ఉంటారని, కానీ సూక్ష్మం ఆలోచిస్తే మనల్ని రక్షించేవాడు లోకంలో ఎవరు ఉండరు. ఎవరైనా రక్షిస్తున్నారంటే భగవత్ ప్రతినిధులుగా ఉండే రక్షిస్తారు. దైవం మానుష రూపేణ ఎవ్వరూ రక్షించరు. మనం ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క విశ్వాసాన్ని విడిచిపెడితే మనల్ని రక్షించేటువంటి వాళ్ళు కూడా రక్షించడం మానేస్తారు. కారణం ఏంటంటే భగవద్ ఆదేశం వాళ్ళకి లేదు కాబట్టి. ఈ విచిత్ర ఈ రహస్యం తెలియక చాలామంది నాస్తిక భావాలకు ఎక్కువ అలవాటు పడుతున్నారు. లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఎందుకు మీరు దేవుళ్ళు పూజలు మీరు తపస్సులు జపాలు అంటూ కాలం వృధా చేసుకుంటారు? మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? మిమ్మల్ని డబ్బు రక్షిస్తుంది, మిమ్మల్ని మీ సన్నిహితులు రక్షిస్తారు, మీ స్నేహితులు రక్షిస్తారు, ఎవడో ఎవడో మనకు కనిపించిన వాడు ఎవడో ఉంటే వాడు ఎవడు రక్షిస్తాడు అని నాస్తిక భావాల్ని మనకి బౌద్ధులు జైనుడు కన్నా మనకి ఎక్కువగా నూరి పోసేస్తున్నారు. మనం నిదానంగా రోజు పూజ చేసేటువంటి దేవుణ్ణి ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఒకసారి గుడ్ బై చెప్తున్నాం, స్వామి నమస్కారం అంటే ఒక చేత్తో నమస్కారం చేస్తాం ఏ సందర్భం వచ్చినా సరే. అంటే మనం కూడా ఇలాగా నిత్యం పూజించవలసినటువంటి రాముణ్ణి దేవుణ్ణి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే పూజించడం అలవాటు చేసుకుని నిదానంగా మనం వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కారణం ఏమిటి? మన చుట్టుపక్కల నాస్తికులు అనేటువంటి నక్కలు, ఆ నక్కల అరుపులు మన చెవులకి బాగా ఇంపుగా వినిపిస్తున్నాయి కాబట్టి. అందువల్లే భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తే ఎవరిని ఆశ్రయించట్లేదు. ఆ భగవంతుడి ఏదో రూపంగా మనకి మనకున్నటువంటి కష్టాలని మనకున్న సమస్యల్ని తొలగిస్తాడు. దేన్ని ఆశ్రయించక్కర్లేదు, ఇంకా గ్రహాలని కూడా ఆశ్రయించక్కర్లేదు. గ్రహబలమేమి శ్రీరామ? నీ అనుగ్రహ బలము ఉన్నవారికి అంటారు త్యాగరాజస్వామి వారు. అసలు గ్రహబలాలు కూడా మనకు అవసరం లేదు. ఎందువల్ల? మనం నమ్మినటువంటి దైవమును మనం నిరంతరం భావన చేస్తూ ఆ భక్తిని మనం పెంచుకుంటే చాలు, మనకున్న సమస్యలన్నీ కూడా మనకు తెలియకుండానే తొలగిపోతూ ఉంటాయి. అందువల్లే కారుణ్యం అటువంటి కారు ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మకం గల వాళ్ళకి మాత్రమే ఆయన గోచరిస్తాడు, నమ్మకం లేని వాళ్ళకి గోచరించాడు. అటువంటి నల్లటి మేఘాన్ని చూశారు ఎవరు? త్రిదశ పరిషత్ దేవతా సమూహము అటువంటి కాలమేఘాన్ని చూశారు. అందువల్లే ఈ శ్లోకం ఏం చెప్తోంది? ఎండాకాలం బాగా ముదురుతోంది, మీకు వసంతం అనే మాటే కానీ గ్లోబల్ వార్మింగ్ బాగా పెరుగుతోంది, ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ సమయంలో మనకి కొంత వెసులుబాటు ఏమిటి అంటే అప్పుడప్పుడు పడే వర్షాలే కాదు, అప్పుడప్పుడు వర్షాలు పడితే ప్రమాదం కూడా. ఈరోజు వర్షం పడితే ఎండాకాలంలో రేపు ప్రమాదాన్ని శంకించి మనం బాధపడాలే కానీ అమ్మయ్య వర్షం పడుతోందని ఎవరు కూడా ఆస్వాదించడానికి వీల్లేదు. ఎందువల్ల? ఇది వర్షాకాలపు వర్షం కాదు, ఎండాకాలపు వర్షం. ఎండాకాలపు వర్షం ఎప్పుడూ ప్రమాదకరమైంది. అలాగే అవ్యవస్థిత చిత్తస్య ప్రసాదోపి భయంకర అంటారు. ఎవడైనా కనుక నిత్యం మన మీద శత్రుభావంతో ఉన్నవాడు ఒక్కసారిగా మన దగ్గరకు వచ్చి నాయనా బాగున్నావా అంటే వాడిని అనుమానించండి, వాడి వెంటనే మీరు దగ్గర చేరదీయకండి. అలా అంటున్నాడు అంటే వాడి ప్రసన్నత కూడా, వాడలా అంటున్నాడంటే వాడలా మాట్లాడడం అనేది కూడా చాలా ప్రమాదకరమైన ఎండాకాలపు వర్షం లాంటిది వాడి మనస్తత్వం. అవ్యవస్థిత చిత్తస్య ప్రసాదోపి భయంకర అంటారు. నిత్యము శత్రుత్వ భావంతో ప్రవర్తించేవాడు ఎప్పుడో ఒకసారి మన దగ్గరకు వచ్చి చల్లగా మాట్లాడుతున్నాడు అంటే అది చల్లగా మాట్లాడడం కాదు, దానివల్ల ఏదో విషాన్ని మన మీద జిమ్మి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. అది గుర్తు చేస్తుంది ఎండాకాలపు వర్షం. కానీ శ్రీరామనవమి నాడు వచ్చేటువంటి ఈ నల్లటి మేఘం ఉందే, ఈ నల్లటి మేఘం ఎండాకాలపు వర్షం లాంటిది కాదు. మనం కనుక నిరంతరం ఆ కవులు ఆ మహర్షుల్లాగా వీక్షిస్తే ఎప్పుడు చల్లదనాన్ని కలిగిస్తూ మనకి సాంసారిక తాపాలని కానీ వాతావరణం వల్ల వచ్చే తాపాలని కానీ లేకుండా చేస్తుంది. అదే శ్రీరామనవమి యొక్క గొప్పతనం. శ్రీరామనవమి కాలాన్ని బట్టి కూడా మనకి చల్లదనాన్ని కలిగిస్తుంది. భక్తి అనేటువంటి మన యొక్క హృదయమందు ఉన్న ఒక వికాసం, దాన్ని బట్టి కూడా మనకి చల్లదనాన్ని కలిగిస్తుంది. అది శ్రీరామనవమి యొక్క గొప్పతనం. అంతేకాకుండా రాములు వారి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారు. రామ అంటే నిర్వచనం చెప్పారు. కొంతమంది శివుడు గొప్పవాడని, కొంతమంది కేశవుడు గొప్పవాడని అంటుంటారు. రామ అనేటువంటి రెండు అక్షరాలు రెండు ప్రధానములైనటువంటి అక్షరాలు, అంటే నామాల్లోంచి తీసుకొచ్చిన ప్రధానములైన అక్షరాలు. ఆ నామాల్లోంచి ఆ అక్షరాలు కనుక తీసేస్తే
వాటికి అనర్థాలు వస్తాయి. అర్థం సరిగ్గా రాదు సరికదా, వేరే అర్థం కూడా వస్తుంది. అలాంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని జీవభూతములైన అక్షరాలు అంటారు. జీవభూతములైన అక్షరాలు అంటే అవే జీవం. ఎలాగా అంటే నమో నారాయణాయ అని ఉందనుకోండి, నమో నారాయణాయ అన్నప్పుడు ఆ మంత్రంలో రా అనేది తీసేస్తాం. తీసేస్తే ఏమవుతుంది, నమో నాయనాయ అని వస్తుంది. అయనం అంటే ఏమిటి, గమ్యం మోక్షం. నా అయనాయ మోక్షం కోసం కాదు, నరకం కోసం నమః నమస్కారము అని అర్థం వచ్చేస్తుంది. అయనం అంటే మోక్షం, నా అయనాయ అంటే నరకం కోసము, అంటే మోక్షం కోసం కాదు అంటే నరకం కోసం అనే కదా దాని అర్థం, నరకం కోసం నమస్కారం అనే అర్థం వస్తుంది. అందువల్ల నమశివాయ అనే మంత్రం తీసుకోండి. ఇందులో మా అనేది జీవభూతం, ఆ మా తీసేస్తే న శివాయ. చూడండి, మా తీసేసాం, తీసేస్తే న శివాయ అంటే నారాయణాష్టాక్షరిలో మంత్రంలో రా అనేది నామైక దేశమైన అక్షరం ప్రధానమైంది. నమశివాయ అనేటువంటి మంత్రంలో నమస్కారైక దేశమైనటువంటి మకారం ప్రధానమైనటువంటిది. నారాయణాయ నమో నారాయణాయ అన్నప్పుడు రా అనేది నారాయణుడి యొక్క నామంలో ఒకటి, నమశివాయ అన్నప్పుడు నమస్కారానికి సంబంధించినటువంటి పదంలో ఒకటి. ఈ రెండూ కనుక తీసేస్తే, ఇలా తీసేస్తే న శివాయ, శివ అంటే మంగళము, న శివాయ నా అంటే కాదు కానిది అని అర్థం. అంటే నశివాయ అంటే అమంగళము కొరకు అని అర్థం. అంటే అమంగళము కోసము ఇక్కడ, నరకం కోసము ఎక్కడ అర్థాలు వస్తాయి. ఇటువంటి ప్రమాదకరములైనటువంటి అర్థాలు ఎటువంటి జీవభూతమైన అక్షరాల వల్ల వస్తాయో, తీసేస్తే వస్తాయో, అటువంటి అక్షరాలని పెట్టాలి అని వశిష్ఠ మహర్షి ఆలోచించి రామ అనే నామకరణం చేశారట. అంటే రా అంటే నారాయణాష్టాక్షరిలో జీవభూతమైన అక్షరం కనుక నారాయణాష్టాక్షరి మంత్రాన్ని జపించినట్టు అవుతోంది. నమశివాయ అంటే శివపంచాక్షరిలో మా జీవభూతమైన అక్షరం కనుక శివపంచాక్షరి మంత్రం కూడా జపించినట్టు అవుతోంది. అందువల్ల ఎవరైతే శ్రీరామ అని అంటారో వాళ్ళు శివకేశవుల యొక్క నామాన్ని మంత్రాల్ని జపిస్తున్నటువంటి ఫలాల్ని పొందుతారు అని మనకి ఇలా ఎన్నో. పూర్వం ఒక ఆయన రాశారు, మహానుభావులు, రామకర్ణామృతం, శ్రీరామకర్ణామృతం అని. చాలా ఇందాక చెప్పినటువంటి శ్లోకాలన్నీ దాంట్లో శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం శ్రీరామచంద్ర శ్రిత పారిజాత, ఇలా మనం రాములు వారి మీద చెప్పుకునే ఇంచుమించు శ్లోకాలన్నీ కూడా శ్రీరామకర్ణామృతం అనేటువంటి గ్రంథంలోవే. అలాగే శ్రీకృష్ణ కర్ణామృతం అనే గ్రంథం శ్రీకృష్ణుడి మీద రచించినటువంటిది ఉంది, అది అద్భుతంగా ఉంటుంది. అలాగే శ్రీరామ కర్ణామృతం, ఇలాగ కర్ణామృతం అంటే శ్రీరాముడిని గురించి ఎంత చెప్పినా కూడా మా చెవులకి తృప్తి కలగడం లేదు, ఇంకా ఇంకా చెప్పండి అనిపించేట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని శ్రీరామ కర్ణామృతం అని అన్నారు. అటువంటి కర్ణామృతాన్ని మనం ఈరోజు ఆస్వాదించాలి, తర్వాత పానామృతాన్ని ఆస్వాదించాలి. ఆ తర్వాత మాట, ముందరే గ్లాసులు పట్టుకుని సిద్ధమైపోకూడదు, మాకు పోసేయండి తాగేస్తాం, పోసేయండి తాగేస్తాం. మనం తాగుబోతులమేంటి, అన్నీ తాగేయడానికి మనము తాగుబోతులమే. చెవులతో తాగే తాగుబోతులు, నోటితో తాగే తాగుబోతులం కాకూడదు మనం. ఈ తాగుళ్ళు రోజూ ఉంటాయి, అందువల్ల చెవులతో తాగాలి. ఏం తాగినా మనం ముందుగా ఏదైనా రాముల వారి గురించి నాలుగు మంచి విషయాలు చెప్పండి, ఆ తర్వాత మీ చేతితో కాస్త తీర్థం ఇవ్వండి అనండి. ఎవరినైనా శ్రీరామనవమి వస్తుందంటే ముందర శ్రీరామనవమి అనగానే ప్రసాదాల సమయానికి వెళదాం, తీర్థాల పానకాల సమయానికి వెళదాం అంటే మనం తాగుబోతుల కిందే లెక్కల్లోకి వస్తాం. అందువల్ల చక్కగా రామకర్ణామృతం, రాముల వారి యొక్క తత్వాన్ని చెవులతో గ్రహించడానికి వీలైనటువంటి స్తుతి రామకర్ణామృతం. ఇలాగా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, ఇలాగ దేవతలందరూ కూడా రాముల వారిని సేవించారట. అలా సేవిస్తే అప్పుడేమైంది, నారాయణాయ ఏమని స్తుతించారు, నారాయణాయ నళినాయత లోచనాయ, నారాయణాయ నళినాయత లోచనాయ, నామావశేషిత మహాకలి వైభవాయ మహాబలి వైభవాయ, నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలి మహాకలి వైభవాయ అని ఈ విధంగా స్తుతించి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుంటే ఆయన వరమిచ్చారట. మీరందరూ కూడా రావణాసురుడు అనేటువంటి తాపం, రావణాసురుడు అనేటువంటి ఉగ్ర తాపంతో భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అటువంటి తాపాన్ని మీకు లేకుండా
మీకు చల్లదనాన్ని, మీకు చక్కటి ధర్మ వ్యవస్థను చేసి నేను మీ అందరికీ కూడా ఉపకారం చేస్తాను అని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాట దేవతలందరికీ కూడా. అలా వరమిచ్చి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించారు. అవతరించారంటే ఎలా అవతరించారు? శ్రీరాముడు యోనిజుడా అయోనిజుడా? శ్రీరాముడు అయోనిజుడు, యోనిజుడు కాదు. శ్రీకృష్ణుడు అయోనిజుడు, యోనిజుడు కాదు. భౌతికములైనటువంటి పదార్థముల వల్ల సృష్టించబడేవాడు భగవంతుడు కాడు. భౌతికములైనటువంటి పదార్థములకు అతీతంగా ఆయనంతటా ఆయనే వస్తారు. అందువల్లే భగవద్గీతలో చెప్తారు, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్, ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా అంటారు. శ్రీరాముల వారు పుట్టారు అనగానే మనం ఇంకా చంటి పిల్లల లెక్కల్లో వేసేస్తాం. ఆ లెక్కల్లో వేయకూడదు. ఆయన పుట్టడం పుట్టడం పుట్టడమే ఒక చిత్ జ్యోతి. చిత్ అంటే జ్ఞాన జ్యోతి ఒకటి భూమి మీదకి అవతరించింది అనే భావన కలగాలే కానీ పిల్లాడు పుట్టాడు, వాడిని కౌసల్య కొట్టింది, ఆ తర్వాత వీళ్ళందరూ ముద్దు పెట్టుకున్నారు, ఇలాంటివన్నీ మనం ఇవే భావన చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తే మనకు కలిగేది ఏమిటి? ఇందులో పుణ్యం ఏమి కలుగుతుంది? అందువల్ల చిత్ జ్యోతి, చిత్ అంటే జ్ఞానం అనే ఒక జ్యోతి అవతరించింది. ఎలా అవతరించింది అంటే అజోపిసన్నవ్యయాత్మ. భగవానుడే తన అవతారం ఎలా జరుగుతుంది అని భగవద్గీతలో చెప్పుకున్నాడు. నేను పుట్టుక లేనివాడిని, చావు లేనివాడిని. నేను అంటే ఎవరు? నేనే. మీరందరూ నేను నేను అనుకుంటారుగా, ఆనేనే, ఇంకేనేనో కాదు. మీరందరూ నేను అనుకోగానే మన శరీరాలను చూపించుకుంటాం కాబట్టి నేను అనేది పరిమితం, పరిచ్ఛిన్నం అయిపోయింది. కానీ అక్కడ భగవద్గీతలో పరమాత్మ అనే నేను మన శరీరంతో ముడిపడి ఉన్న నేను కాదు, మన శరీరాలన్నిట్లోనూ కూడా సర్వవ్యాపకంగా ప్రకాశిస్తున్న నేను. ఆ నేను చెప్పుకుంటోంది ఏమని? నేను పుట్టుక చావులు లేనటువంటి వాణ్ణి, అయినా కూడా సమస్త ప్రపంచాలని కూడా శాసించేవాణ్ణి, అయినా కూడా ప్రకృతిని, మీరందరూ కూడా ఏ ఏ విషయాలకైతే లోబడి ఉన్నారో, శబ్దస్పరిశ రూపరసగంధములు అనేటువంటి విషయాలకు లోబడి ఉన్నారో, అటువంటి విషయాలన్నింటినీ కలిపితే ఒక ప్రకృతి. శబ్దము అంటే చెవి నుంచి గ్రహించేది, స్పరిశ ఒక శరీరంలో ఏర్పడి ఆత్మమాయ అయితే మీరు మాయకు లోబడి ప్రవర్తిస్తారు, కానీ నేను మాయను లోబరుచుకుని ప్రవర్తిస్తాను, అంతే తేడా. మీరు శరీరంలోనే ఉన్నారు, నేను శరీరంలోనే ఉంటాను. అయితే మీరు మాయకు లోబడతారు. మీకు కోపం మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా మీరు అశక్తులైపోయి కోపంతో మీరు రగిలిపోతూ ఉంటారు. కోపం నా దగ్గరికి వచ్చినా కూడా నా అవసరం ఉంటేనే రమ్మంటారు, అవ దాని అవతలికి పొమ్మంటారు. ఇది భగవంతుడికి మనకి ఉండే తేడా. అవతార పురుషుని ఎలా గుర్తించాలి? కోపాన్ని తెచ్చుకునేవాడు అవతార పురుషుడు, కోపానికి లొంగిపోయేవాడు మానవుడు, మాయకి లొంగిపోయేవాడు మానవుడు, మాయని అధిష్టానంగా చేసుకున్నవాడు, మాయని లోపరుచుకున్నవాడు అవతార పురుషుడు. ఈ విధంగా మనం గుర్తించాలి. శ్రీరాముడు కూడా ఇప్పుడు ఇవాళ చాలామంది టీవీల్లో వాటిల్లో ఒక మనిషి గురించి చెప్పినట్టుగా చెప్తున్నారు, కానీ పరమాత్మ యొక్క సంకల్పం ఏమిటి? ఈ ప్రపంచం అంతా కూడా ఏర్పడింది, ఇక్కడ మరణించిన వాడిని చూసి ఎవడు తిట్టుకోవట్లేదు, కానీ చంపిన వాడిని మాత్రం తిడుతున్నాడు. ఎవడైనా ఒక మనిషిని చంపితే వీడిని ఎందుకు చంపావో నిలదీస్తున్నాడు, కానీ ఒక మనిషి మరణిస్తే అసలు వీడిని ఎందుకు చంపాడు, వీడు ఎందుకు మరణించాడు, మరణించాడంటే ఎవడో చంపితేనేగా, ఎవడు చంపాడు, ఎవరైనా నిలదీస్తాడా? ఎందువల్ల పరమాత్మ సంకల్పానికి మనం అందరం లోబడి ఉంటాం. ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పుట్టించాలి, ఎప్పుడు తొలగించాలి, ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తుంచాలి అనే విషయం పరమాత్మ సంకల్పంలో అన్నీ స్థిరంగా ఉంటాయి, వాటికి లోబడే మనం ఉంటాం. అలాగే అవతార పురుషులు కూడా వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులు మన చిన్న చిట్టి పొరలకు అందవు. అవి అందరప్పుడు మనం ఏం చేయాలి? నోరు మూసుకు కూర్చోవాలి. అక్కడ ఏం చేయాలి కావాలంటే విచారించాలి, ముందర సమర్థించాలి. మా రాముడు కాబట్టి ఏది చేసినా అది యుక్తమే, మేము దాన్ని ఎలాగైనా సమర్థిస్తాం. ఎందువల్ల? ఆయన అవతార పురుషుడు కాబట్టి. అవతార పురుషుడిని మేము మీరు అనట్లేదు. ఏనాడో బ్రహ్మ తల్లకిందులుగా తపస్సు చేసినటువంటి మహర్షులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు అవతార పురుషుడు ఆయన, బ్రహ్మవేత్తల చేత ఆరాధించబడేటువంటి బ్రహ్మస్వరూపానివి,
రామ అంటే అర్థమేంటి? రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసు పరం బ్రహ్మాభిధీయతే. రమంతే యోగినః అనంతే, యోగులు అంటే బ్రహ్మపదం కోసం, బ్రహ్మర్షిత్వం కోసం ఏ వ్యక్తి అయితే పరితపించి శరీరాన్ని శుష్కింపచేసుకుని తలకిందులుగా తపస్సు చేసి చివరికి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడో అటువంటి బ్రహ్మర్షులు కూడా పాముల వారి పేరు చెప్పేసరికి ఆ హృదయంలో రమించిపోతూ ఉంటారట. రమంతే యోగినః అనంతే, అటువంటి ఆ రాముల యొక్క హృదయమునందు రమించిపోతూ ఉంటారట. సత్యానందే సత్యస్వరూపుడు, ఆనందస్వరూపుడు, చిదాత్మని జ్ఞానస్వరూపుడు, ఇటువంటి సత్ చిత్ జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ రాముణ్ణి పరబ్రహ్మగా కొలిచిన తర్వాత ఇంకా మేము మానవ మాతృలుగా ఎలా ఆలోచిస్తాం? అందువల్ల ఆయన ఏది చేసినా అది యుక్తమే. మీరు ఆయన గురించి ఏది చెప్పండి, ఆయన కాలంలో ఆయన సమక్షంలో ఏది జరిగినా అదంతా కూడా ధర్మమే, కానీ మేము అధర్మం అని మాత్రం మేము మనం అన్నవాడిని మేము ఊరుకోం అనేటువంటి విషయాన్ని మనం చాలా పట్టుదలతో ఉండాలి ఆ విషయంలో. కానీ ఎవరన్నా రాముల వారి గురించి టీవీ ఛానల్లోనో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారు అనుకోండి, మనం చెవులు నెక్కబడుచు, మనకు ఆ వినే శక్తి ఉంటే వినాలి. మనం విన్న తర్వాత మనసులో అనుకుంటాం నిజమే కదా, రాముల వారు సీతాదేవిని ఇంత బాధ పెట్టేశాడే, అవసరమా ఇంత బాధ పెట్టడం, చాలా చేసేసాడు ఆయన కూడా, పాపం వాళ్ళని వాళ్ళు చాటుగా కొట్టాడు, ఏ ఆయనకి ఎదుర్కొండగా కొట్టడం చేత కదా, అంత పరాక్రముడు అంటారు ఆయన్ని. మనం ఇలా ఆలోచిస్తాం, మనం ఇలా ఆలోచించి ఏం చేస్తాం, నిదానంగా మన భారతీయత్వాన్ని నాశనం చేసుకుని నాస్తికత్వంలోకి చక్కగా జంపైపోతాం. ఎందుకు వినాలి? మన హృదయంలో నిశ్చయభావం లేదా మనకి? మతాలు ఎందుకు మారుతున్నారు ఇవాళ? ఇలాంటి వక్రీకరణలు బాగా లోకంలో నూరిపోస్తుంటే మనలో విశ్వాసం తగ్గిపోయి చచ్చుపడిపోయి స్వార్థం పెరిగిపోయి మనమే మనం గొప్పవాడు అనుకుంటాం. ఎవడికి వాడే గొప్పవాడు అనుకుంటాడు? గొప్పవాడు ఎవడో కాదు, స్థిరచిత్తుడే గొప్పవాడు, విశ్వాసం కలిగిన స్థిరచిత్తుడే గొప్పవాడు. ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే నా భారతీయ ధర్మాన్ని వదులుకోను, నా భారతీయులు పూజించేటువంటి శ్రీరాముణ్ణి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను అని ఎవరు అనుకుంటారో, ఎవరు తక్కువ చేసి మాట్లాడే వ్యక్తిని నిరసించి వాడిని దూరంగా పెడతారు లేదా వాడికి దూరంగా వెళతారో వాళ్లే నిజమైన భారతీయులు, వాళ్లే ధర్మపథంలో వెళ్ళేవాళ్ళు. అటువంటి విశ్వాసం మనలో ఎంతమందికి ఉంది? ఎందుకు మనలో మన నుంచి చాలామంది సనాతన ధర్మాన్ని అనుష్ఠించేవాళ్ళు ఎందుకు మతం జారిపోతున్నారు? మనలో విశ్వాసం లేదు. ఎవరో నాస్తికులు చేసేటువంటి వక్రీకరణని మనం దృష్టిలో పెట్టుకుని మనం కూడా వాటిని గురించి ఆలోచించి ఇలా అవుతుందేమో కావచ్చేమో అని మనం కూడా శంకల్లో పడిపోతున్నాం. రామాయణ కల్పవృక్షం ఒకళ్ళు రాస్తే రామాయణ విషవృక్షం ఇంకోళ్ళు రాశారు. కల్పవృక్షం మీద కన్నా విషవృక్షం మీద మనకు దృష్టి ఎక్కువ, అందులో ఏముందో చూద్దాం. రామాయణం మనం చదివేసినట్టు, అసలు రామాయణం నిజంగా చదివామా అంటే చదవలేదు, ఇళ్లలో పుస్తకాలు మాత్రం పూజించబడుతూ ఉంటాయి, చదివితే అర్థమవుతుంది. మేము చదివామండి అంటారు, కాస్త కథ చెప్తారు. వాళ్ళు చెప్పే కథలన్నీ ఎన్టీ రామారావు సినిమాల్లోవి లేకపోతే రామానంద సాగర్ సీరియల్లోవి ఇవి కాదు. మీరు స్వయంగా గురుముఖత రామాయణంలో ఉండే అంశాన్ని గ్రహించండి, రామాయణంలో ఉండేటువంటి అంశాలని ప్రమాణబద్ధమైన గురువుల యొక్క ముఖం నుండి గ్రహించండి. ఎవరెవరో చెప్తే కాదు, మళ్ళీ శాస్త్రం చదువుకుని ధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది వింటేనే రామాయణం, మిగిలిన వాళ్ళు చెప్పింది విన్నది రామాయణం కాదు. మనం అది ఆ రామాయణం విన్నా కూడా ఇంకొకళ్ళు మళ్ళీ విషవృక్షం చెప్తే ఈ రామాయణం విషవృక్షంలోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. మనం అంతా కన్వర్ట్ అయిపోతున్నాం. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే రాముని యొక్క గొప్పతనాన్ని దృఢ నిశ్చయంతో మనం హృదయంలో నిలుపుకోవాలి. అదే శ్రీరామనవమి మనకిచ్చేటువంటి గొప్ప వరం. ఆ వరాన్ని మనం సద్వినియోగం చేసుకుని నిరంతరం కూడా శివకేశవులకు అభిన్నమైనది రామమంత్రము. ఎందువల్ల నారాయణాష్టాక్షరీ మంత్రం, శివపంచాక్షరీ మంత్రం రెండింటిలో ఉన్నటువంటి జీవభూతమైన అక్షరాలు కలిగి ఉన్నదిగా, ఇంతకన్నా ఇంకా నిదర్శనం ఎవరు చెప్తారండి? శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా అంటే ఇంతకన్నా నిదర్శనం ఎవరు చెప్తారు? ఎవ్వరూ చెప్పలేరు. చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి, నారాయణ అష్టాక్షరులు రా జీవభూతమైన అక్షరం కాదు అని చెప్పండి. మేము శివుడే గొప్ప అంటాం. నమ శివాయలో మా అనే అక్షరం జీవభూతమైన అక్షరం కాదని చెప్పండి, మేము నారాయణే గొప్ప అంటాం. కానీ ఈ రెండిట్లోనూ కూడా జీవభూతమైన అక్షరాలు రెండు రామ అనే శబ్దంలో కలిసినప్పుడు
ఇంకా మీకు సందేహం ఏమిటి? అంటే ఒక రామశబ్దం వ్యుత్పత్తి ప్రకారం కలిసింది. మనలో ఉన్న పాపాలు బయటికి పోయినప్పుడు మళ్ళీ మా అనేది కవాటంలా మూసేస్తుందనే అర్థంలో కలిసింది. శివకేశవులకు అభిన్నం అని చెప్పేటువంటి రెండు మంత్రాలకి జీవభూతమైన అక్షరాలు రెండు అనేటువంటి అంశంలో కలిసింది. ఇలా మనం ఆలోచిస్తే రామ అనేది ఎక్కడ కలవదో చెప్పండి, ఎక్కడైనా కలుస్తుంది, ఎక్కడైనా కలుస్తుంది. అందువల్లే రామ అనే శబ్దం కన్నా గొప్ప శబ్దం ఇంకోట్లేదు. పూర్వం చాలామంది వాళ్ళ పిల్లలకి రామ అనే పదం పెట్టుకునేవాళ్ళు చాలామంది. అందుకే చాలామంది చూడండి రాంబాబు రామ్ పండు, రామ అనే శబ్దం నుంచి చాలా పదాలు వచ్చేస్తాయి. సినిమాల్లో కూడా రాముడు, రాముడిని వాళ్ళు వదిలిపెట్టలేదు. దొంగ రాముడు, బండరాముడు, టాక్సీ రాముడు, అంటే రాముణ్ణి ఎక్కడ వదిలిపెట్టలేదు ఎవరు. ఎవడైనా సరే అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అలాగా నమ్మకంలో చెప్తారు శివుడు అంటే ఎవరు అని అంటే అందరూ అంతా శివుడేట, దొంగ శివుడేట, హంతకుడు శివుడేట, అడవుల్లో సంచరించే కిరాతుడు శివుడేట, అన్ని మొత్తం అందరి పేర్లు చెప్పేస్తారు. అందిరా అంతా శివుడి శివమయంగా చెప్పేస్తారు. అలాగా మన రాముణ్ణి కూడా అలా అందరూ అన్ని రకాలుగా వినియోగించేసుకుంటున్నారు, అంతా రామమయమే. కానీ ఇంత వినియోగించుకుంటూ దరిద్రం ఏమిటంటే కన్వర్ట్ అయిపోయి ఇతర మతాల్లో చేరిపోయిన వాళ్ళు కూడా మా పేరు రామారావు అని చెప్పుకోవడం దరిద్రం దౌర్భాగ్యం. కాకపోతే ఇంతకన్నా ఇంకేముంది చెప్పండి. అందువల్ల మనం ఒక మాట చెప్పాలి, మన సనాతన ధర్మంలో ధర్మానికి ఆదర్శమూర్తి ఎవరు అనంటే రాముడు, రాముడే ధర్మమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే విగ్రహ రూపంగా వచ్చినటువంటి ధర్మము అని మనం తెలుసుకుని దీన్ని ఆచరించే ప్రయత్నం. అందువల్లే ధర్మాన్ని ఉపన్యాసాల్లో చెప్తే ధర్మం కాదు, ధర్మాన్ని ఆచరించినాడే ధర్మం. అందువల్ల ఉపన్యసించకండి అని చెప్తోంది రామావతారం, ఆచరించండి అని చెప్తోంది. ధర్మాన్ని కాపాడండి అంటే ధర్మాన్ని ఆచరించండి అని అర్థం. అందువల్ల ఆదర్శప్రాయుడు అయినటువంటి శ్రీరాముని యొక్క అనుగ్రహంతో ధర్మబుద్ధి మనకు కలిగి, ఇంకోటి చూడండి, ధర్మం మందు మనకి ప్రేరణ కలగడానికి గాయత్రి మంత్రం ఒకటి ఉంది. గాయత్రి మంత్రం మన బుద్ధిని ధర్మం వైపుకు ప్రేరేపిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రం అక్కడ అసలు గాయత్రి రామాయణం అని ఉంది, మీకు తెలుసు. ఆ రామాయణం చదవండి మీరు రోజు, గాయత్రి మంత్రం చదవడం దానికన్నా ఎక్కువ ఫలితం. ఎందువల్లంటే గాయత్రి రామాయణంలో మొదటి శ్లోకం తాత వస్తుంది. ఇలా మొత్తం గాయత్రి మంత్రం అంతా కూడా గాయత్రి రామాయణంగా చెప్పబడింది. ఆ గాయత్రి రామాయణం ఒక్కొక్క శ్లోకం గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమవుతూ ఉంటుంది. అలా గాయత్రి రామాయణం ఎవరైతే చదువుతారో వాళ్ళ గాయత్రి మంత్రం యొక్క ప్రభావం కూడా ఉండి వాళ్ళ బుద్ధి ధర్మం వైపే నడుస్తుంది. రామాయణాన్ని విడిచిపెట్టి గాయత్రి మంత్రం మేమెందుకు చదవకూడదని చెప్పి చదువుతున్నారు. ఈ పోటీతత్వంతో ఏమవుతుందంటే మన సంస్కృతి సర్వనాశనం అవుతుంది. అందరికీ పోటీ లేదు. మీరు చేసిన పని మేమెందుకు చేయకూడదు, మీరు చెప్పింది మేమెందుకు చెప్పకూడదు, మీరు చదివేది మేమెందుకు చదవకూడదు. ఈ పోటీతత్వం వదులుకోవాలి మనం. ఎవరు చేసేది వాళ్ళు చెయ్యండి, ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. ఆవు పాలిస్తుంది, ఎద్దు వ్యవసాయానికి సహకరిస్తుంది. ఆవును తీసుకెళ్ళి వ్యవసాయాన్ని సహకరింపజేస్తాను, ఎత్తును తీసుకొచ్చి పాలు పెట్టుతానంటే ఎలా కుదురుతుంది? ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి. అలాగా అందరికీ యోగ్యమైంది ఏమంటే మంచి బుద్ధి, మంచి ధర్మమందు మంచి బుద్ధి ప్రవర్తించాలి అనంటే గాయత్రి కావాలి. కానీ గాయత్రి రాముణ్ణి కలపండి, గాయత్రి రామాయణం తీసుకోండి. ఒక్కొక్క శ్లోకం గాయత్రి మంత్రం యొక్క ఒక్కొక్క అక్షరం. ఆ ఒక్కసారి ఆ గాయత్రి రామాయణం అంతా చదివేస్తే ఒక గాయత్రి మంత్రం అయిపోయింది. 11 సార్లు చేస్తే 11 సార్లు గాయత్రి మంత్రం అయిపోయింది, రామాయణం అయిపోయింది. అలాంటి అద్భుతమైన విషయాలు రామతత్వంతో ఎన్నో ముడిపడి ఉన్నాయి. అందువల్ల శ్రీరాముని యొక్క ప్రభావంతో మనకి ఏది జరగంది ఏది లేదు. శత్రు సంహారం జరుగుతుంది, సంపదలు ప్రాప్తిస్తాయి, మంచి మన బుద్ధి మంచి ఆలోచనల వైపు వెళుతుంది. చెడు వాళ్ళు ఎవరైనా మన మందు ప్రవర్తిస్తే వాళ్ళ నుంచి తప్పించుకునేటువంటి మంచి ఆలోచనాశక్తి మనలో పెరుగుతుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? అందువల్ల శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ, సమస్త కళ్యాణముల యొక్క కూడా ఆయన, సమస్త కళ్యాణముల చేత మనోహరమైన వాడు. ఆయన దగ్గర లేని మంగళాలు లేవు, అన్ని సమస్త మంగళాలకే ఆయనే ఆధారం. అందువల్ల ఏది కావాలన్నా ఆయన ఆశ్రయిస్తే ఆయనే మనకి మనోహరమైనటువంటి మూర్తి. సీతాముఖాంభోరుహ చించరీక, సీతాదేవి యొక్క కమలం అనేటువంటి ఆ ముఖ కమలమునందు ఎప్పుడు కూడా చెంచరీక, చెంచరీక అంటే తుమ్మెదలాగా ఎప్పుడు అక్కడే సంచరిస్తూ ఉంటాడండి. సీతారాములకి ఎప్పుడు అవినాభావ సంబంధం. మరి అడవుల్లో వదిలిపెట్టేశాడు సీతాదేవిని, ఇంకా చెంచరీక ఏమిటండి అని అంటే ధర్మం కోసం ఒక మాట చెప్పాడు శ్రీరాముడు, స్నేహం దయాంచ సౌఖ్యంచ
యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ అన్నాడు. రాముల వారి మాటది, రాముడు స్వయంగా చెప్పిన మాట. అంటే అర్థం ఏంటి, నేను ధర్మం కోసం దేనైనా వదిలేస్తాను. అంటే నీకు ధర్మం ముఖ్యమా కుటుంబం ముఖ్యమా? ధర్మమే ముఖ్యం, కుటుంబం ముఖ్యం కాదు. అది ఎవరు చెప్పారు ఆ మాట? రాముల వారు చెప్పారు. నా కుటుంబమే నాకు ముఖ్యమండి, నాకు ధర్మం మాకేం మాకు అవన్నీ వద్దు అని. అంటే వాళ్ళకన్నా పశువులు ఈ ప్రపంచంలో ఉంటారా? పశువులకి ధర్మాధర్మ విచక్షణ లేదు. ధర్మేణ హీన పశువు సమాన. ధర్మం అంటే ఏమిటో దాన్ని దానికి ప్రాధాన్యం ఇస్తేనే కదా. రాముల వారు స్వయంగా చెప్పారు ఏమంటే, స్నేహం, నా స్నేహాన్ని విడిచిపెట్టేస్తాను ధర్మం కోసం. ఎవరితో స్నేహమైనా సరే వాళ్ళు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ స్నేహాన్ని వదిలేస్తానన్నారు. దయాంచ, దయను వదిలేస్తాను. ఇక్కడ ధర్మం వీడిని కొట్టాలి. ధర్మం ఇదంటే వాడిని గట్టిగా కొట్టి తీరతారు. అది అది ధర్మం అంటే. శంభూకుడు అనేటువంటి ఒక వ్యక్తిని, రాక్షసుణ్ణి, రాక్షసుడు అంటే రాక్షసుడు కాదు, నేను ఈ పని ఎందుకు చెయ్యకూడదు అనేవాడే రాక్షసుడు. పెద్దవాళ్ళు ఈ పని చెయ్యకూడదు అన్నారనుకోండి, ఏమండి ఎందుకు చెయ్యకూడదు అని ప్రశ్నిస్తే మనుస్మృతిలో దానికి ఒక మాట చెప్పారు. అలా ఎవరైతే ధర్మ విషయంలో ఏది చెయ్యాలి అని ప్రశ్నించాలి కానీ ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నించకూడదుట. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ధర్మం నువ్వు చెయ్యన్నప్పుడు ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నిస్తే వాడిని రాక్షసుడుగా పరిగణించండి అని చెప్తారు. అలాగ ఆ కాలంలో శంభూకుడు అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. వాడేమిటి, ఋషులందరూ కూడా తపస్సు చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు? వాడికేమో చుట్టం తాగే అలవాటు ఉంది వాడికి. వాడేమో అక్కడ కూర్చుని ధూమపానం చేసేస్తూ హాయిగా మంత్రానుష్ఠానం చేస్తుండేవాడు. ఒక పక్కన ధూమపానం, ఒక పక్కన మంత్రానుష్ఠానం. ఈ దీంతో ఏమైంది, వాడు చేసేటువంటి ఆ వికృత చర్య వల్ల అధర్మం ప్రబలిపోయింది, ధర్మానికి హాని కలిగింది. ఆ ధర్మానికి హాని కలగడం వల్ల ఏం జరిగింది, అకాల మరణాన్ని పొందాడు ఒక బాలకుడు. ఎక్కడైతే అకాల మరణాలు ఉంటాయో అక్కడ అధర్మం ఉందనే అర్థం. అందుకే చెప్తారు వ్యాస మహర్షి ఒక చోట భవిష్య పురాణంలో చెప్తారు కలియుగం ఎలా ఉంటుంది అని. అంటే పుత్రాహ మ్రియంతే జనకశ్చిరాయు, కొడుకులు పోతూ ఉంటారట, తండ్రి మాత్రం కలకాలం జీవిస్తూ ఉంటాడట. అది సీదంతి సంతః విలసంత్యసంతః పుత్రాహ మ్రియంతే జనకశ్చిరాయు. సత్పురుషులందరూ బాధపడుతూ ఉంటారట, అరే రే ఏమిటి లోకం ఇలా అయిపోయింది. అసత్పురుషులందరూ ఆనందపడుతూ ఉంటారట, ఆహ్ మేము చెప్పేదంతా జరిగిపోతుంది లోకంలో అనుకుని. పుత్రాహమ్రియంతే జనకశ్చిరాయు, ఇది ఇలాంటి అధర్మాలన్నీ, ఇలాంటివన్నీ కూడా వికృతములన్నీ కూడా అధర్మం ఉన్న చోటే ఏర్పడుతుంటాయి. ఒక బాలకుడు మరణించాడు, బ్రాహ్మణ బాలకుడు మరణించాడు. మరణిస్తే ఏం చేయాలి, తీసుకెళ్ళాలట రాజుగారి దగ్గరికి, శ్రీరాముల వారి దగ్గరికి తీసుకొచ్చాట. తీసుకెళ్ళి, ఏమయ్యా శ్రీరామ ఏమిటి, ఇదేనా నీ రాజ్యంలో పరిపాలన, ఈ అకాల మరణం ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పు, ఎక్కడో అధర్మం ఉంది సమాధానం చెప్పు. అప్పుడు అశరీరవాణి చెప్పే, శంభూకో నామ వృషలహ పృథివ్యాం తప్యతే తపహ శీర్షచ్ఛేద్యస్యతే రామ తం హత్వా జీవయద్విజం అని ఒక అశరీరవాణి పలికిందిట. శంభూకుడు అనేటువంటి వాడు చెయ్యకూడని పని ఒక తపస్సు చేస్తున్నాడు. గాయత్రి మంత్రాలు అందరూ ఉచ్చరించచ్చు అని అనుకుంటే ఉచ్చరిస్తే ఇదో ఇలాగే జరుగుతాయి, ఇవే జరుగుతాయి. ఎందుకు ఉచ్చరించకూడదండి, గాయత్రి మంత్రమే కదా? కాదు, ఏది ఏమైనా కూడా వాటి స్వరూపాలను బట్టి వాటికి నిర్దేశాలు ఉన్నాయి. ఆ నిర్దేశాలు తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే వాళ్ళు చేసుకుపోతుంటే ధర్మం నష్టపోతుంది, అధర్మానికి బలం ఎక్కువ పెరిగిపోతుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, మేము దేవుణ్ణి పూజించాం మంత్రం బాగా జపించాం అనుకుంటారు. అది వీళ్ళ భ్రాంతి, ఆ భ్రాంతి విడవకూడదు. ఈ విధంగా భ్రాంతిలో పడిపోయి శంభూకుడు అనేవాడు చెయ్యకూడని పని చేస్తున్నాడు. వాడు వెంటనే వెళ్ళి శ్రీరాముడు ఖడ్గం తీసుకుని దండకారణ్యంలోకి వెళ్ళి వాడి తా శిరస్సుని ఖండించేశాడట. మరి జీవహింస కదండి, అలా తప్పు చంపడం తప్పు కదా. ఇలా ఈ రోజుల్లో వాగుళ్ళు ఇలా ఉంటాయి, ఈ వాగుళ్ళకి మనం బలైపోతాం. నిజమే కదా, శ్రీరాముడు చాలా తప్పు పని చేశాడు, ఎంత అధర్మమో, చిచ్చి రామాయణం అనవసరంగా చదువుతున్నాను రోజు అనుకుంటాం మనం అయితే. కానీ తర్వాత జరిగింది ఏమిటో ఎవరు చెప్పరు. తర్వాత ఆ శంభూకుడు అనేటువంటి వాడు వచ్చి, ఎంత అద్భుతమైనటువంటి అదృష్టం నాకు, నేను ఈ అధర్మం చేయబట్టే కదా నీ చేతిలో సంహరించబడేటువంటి అవకాశం వచ్చింది, నీ చేతిలో సంహరించబడితేనే కదా నాకు ఉద్గతి అనేది నాకు ఏర్పడింది, మంచి మార్గం నాకు కనిపిస్తోంది, నా గమ్యం నాకు కనిపిస్తోంది. అంత గమ్యం నేను కనుక ఇలాగే ఈ అధర్మం చేస్తూ మరణిస్తే నాకు కనిపించుండేది కాదు, ఈ అధర్మం చేస్తున్న నన్ను నువ్వు చంపడం వల్ల నాకు అనిపించింది అని ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నట్ట ఆయన. అది చెప్పరుగా ఎవరు, ఇలాంటి విషయాలు చెప్పరు. అందుకే గురుముఖత రామాయణం చదవాలి.
టీవీల్లోనూ వాటిల్లోనూ యూట్యూబ్లో వినకండి, వినడం వల్ల ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. అలా అన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లవాడు బ్రతికట్ట జరిగిందని, అందువల్ల ఏమంటే దయాం నేను దయని విడిచిపెట్టేస్తా అన్నాడు. దయాం సౌఖ్యం నా సుఖాలను కూడా విడిచిపెట్టేస్తానంట. దయ్యని విడిచిపెట్టేస్తే నీ సుఖాన్ని కోరుకుంటావుగా అని అడుగుతారు ఎవరైనా. వీడు దయ్యని విడిచిపెట్టేస్తున్నాడంటే అర్థం ఏంటి, లోకంలో వాడి సుఖాలని కోరుకుంటున్నాడు, అందుకే దయ్యని విడిచిపెట్టేస్తారు. దయ అంటే ఇతరుల పట్ల జాలిని చూపించడం, కారణం వాడి సుఖం కావాలి. కానీ కాదు, నా సౌఖ్యాన్ని కూడా విడిచిపెట్టేస్తానంట. ఇంకా చివరికి యదివా జానకీమపి, ఇంకా నా ప్రాణముతో సమానమైనటువంటి, లేదు నా ప్రాణమే అయినటువంటి జానకిని కూడా నేను విడిచిపెట్టేస్తాను అని అన్నట్టు ఆయన. ఎందువల్ల ఆరాధనాయ లోకస్య, లోకారాధనం కోసం. లోకాన్ని ఆరాధించే రాముడు లోకం కోసం లోకానికి కావలసినవన్నీ చెయ్యాలి, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్లాగా, ముఖ్యమంత్రుల్లాగా లోకానికి కావలసినవి చెయ్యాలి, కానీ లోకారాధనం అంటే లోకానికి కష్టంగా ఉండేవి చేస్తాడేమిటి ఆయన అని అనుకుంటారు. పిల్లవాడిని బాగు చేస్తాడు గురువుగారు, శిష్యుణ్ణి బాగు చేస్తున్నాను అంటాడు, వాడిని కొడుతూ ఉంటాడు. ఎక్కడ కొట్టాలో తెలుసు, ఎక్కడ పెట్టాలో తెలుసు గురువుకి. కొడుతున్నప్పుడు మనం చూసి చిచ్చి గురువుగారు చాలా దుర్మార్గుడండి, ఆయనకి అసలు జాలి లేదు, కొట్టేస్తున్నాడు అంటాం. పెడుతున్నప్పుడు మాత్రం ఈయనంత గొప్పవాళ్ళేనండి, ఎంత పెట్టేస్తున్నాడు, ఎంత వితరణ చేసేస్తున్నాడు అంట అన్నాడు. అసలు ఏది తెలియదు, మనం ఏది తెలియని మూఢులమని మనం ఒప్పుకోవాలి. కానీ పిల్లవాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి అని తెలిసినటువంటి వ్యక్తికి వాడు బాగుదల కోసం కొడుతున్నప్పుడు ఆ శిక్ష కూడా ఈయన చేస్తున్నటువంటి ధర్మం, వాడికి చేస్తున్నటువంటి ఆరాధన, దాన్ని శిష్యారాధనం అంటారు. దాన్ని దేవుడి శిష్యుడిని కొడుతుంటే శిష్యారాధన అవుతుందా? ఈరోజు కొట్టిన దెబ్బ భవిష్యత్తులో వాడు చెప్పి ఆ రోజు గురువుగారు మమ్మల్ని కొట్టారు కాబట్టి అండి ఈరోజు మేము ఇలా ఉన్నాం, ఆ రోజే మమ్మల్ని ఈ రకంగా దండించకపోతే మేము ఎలా ఉండేవాళ్ళము అని అనుకుని తీరతాడు ఖచ్చితంగా. అందువల్లే శిష్యారాధనం అంటే శిష్యుడికి చక్కని శిక్షణ పెట్టడం, కొట్టడం, తిట్టడం అనే అంశాలని సందర్భోచితంగా చేయడం అనేది ఏదైతే ఉందో అది శిష్యారాధన. అదేవిధంగా శ్రీరాముడు ఈ లోకాన్ని ఒక శిష్యునిగా నడిపించాలి కాబట్టి ధర్మాన్ని ప్రబోధించే విషయంలో మొట్టమొదటిగా తాను ఆచరించి ఆ కష్టాన్ని తాను అనుభవించి ఈ కష్టాలని మీరు కూడా అనుభవిస్తేనే మీకు సుఖం దక్కుతుంది అని ఉపదేశం చేస్తాడట. అది లోకారాధనం అంటే. శిష్యారాధనం ఎటువంటిదో, గురువు చేసే శిష్యారాధనం ఎటువంటిదో, లోకానికి ప్రభువు చేసే లోకారాధనం కూడా శ్రీరాముళ్లాగా ఉండాలి. అదే రామరాజ్యం అంటే. రామరాజ్యం అంటే అర్థం ఏమిటి, ప్రజలకు ఏం కావాలంటే అవన్నీ ఉత్తినే ఫ్రీగా పంపకం చేయడమా రామరాజ్యం అంటే? సోమరిపోతులను చేయడమా, దుర్మార్గులుగా మార్చడమా, ఉగ్రవాదులుగా మార్చడమా? అది రామరాజ్యం ఎలా అవుతుంది? రామరాజ్యం అంటే ప్రజలకి కష్టాన్ని ఇష్టాన్ని రెండింటినీ కూడా రుచి చూపించాలి. కేవలం ఇష్టాన్ని మాత్రమే రుచి చూపిస్తే కుదరదు, కష్టాన్ని కూడా రుచి చూపించాలి. ధర్మం ఎప్పుడు కష్టంగా ఉంటుంది, ధర్మ ఫలం ఎప్పుడు ఇష్టంగా ఉంటుంది. పెట్టవలసిన చోట పెట్టాలి, కొట్టవలసిన చోట కొడుతూ ఉండాలి. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభు, ఆ ప్రభు ఉత్తమమైనటువంటి ప్రభువు, నా విష్ణు పృథివీపతి అంటారు. అటువంటి మహాత్ములే విష్ణుమూర్తితో సమానంట. అటువంటి శ్రీరాముడు సాక్షాత్తు విష్ణు స్వరూపులైనటువంటి ప్రభువులు ఎలా ఉంటే సాక్షాత్ విష్ణువే అయినటువంటి శ్రీరాముడికి ఎలా ఉంటాడు? అందువల్ల ఆరాధనాయ లోకస్య ముంచెతో నాస్తి మే వ్యధ, నా దేన్ని విడిచిపెట్టినా నాకు ఏ బాధ ఉండదు, నేను ఎవరు ఎందుకు కూడా నాకు బాధ కలిగేది నేను చెప్పుకోను, నాకు ఏ బాధ లేదు. ఎందువల్ల దేనైనా విడిచిపెట్టేస్తాను, నాకు ధర్మమే కావాలి, ఇంకేది నాకు అక్కర్లేదు అని చెప్పినటువంటి గొప్ప మహనీయమూర్తి ఎవరు అంటే శ్రీరాముడు. ఆయన ఆచరణలో గురువు, ఆదర్శంలో భగవంతుడు. ఈ రకంగా గురువు ఆయనే, భగవంతుడు ఆయనే, రెండు రకాలుగా కూడా మనం ఆయన్ని పూజించాలి. ఈరోజు ఒక్కరోజే కాదు, శ్రీరామనవమి వచ్చిందనే కాదు, ప్రతి నిత్యము కూడా శ్రీరామస్మరణ లేకుండా మనం రోజుని గడపడానికి వీల్లేదు అని ఒక నిశ్చయం పెట్టుకోవాలి. వీలైతే అందరూ కూడా చక్కగా గాయత్రీ రామాయణం చదవండి. అది చదివితే గాయత్రీ మంత్ర జప ప్రభావము ఉంటుంది, రామాయణం చదివినటువంటి ఫలము ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే రామచరిత్ర అంతా కూడా దాంట్లో అద్భుతంగా తెలుస్తుంది. ఈ విధంగా మరి రాముల వారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందాలి. ఎన్నో విషయాలు, ఎన్నో విశేషాలు, రకరకాల ముఖే ముఖే సరస్వతి అని రామతత్వాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. రాముణ్ణి గురించి చాలామంది చాలా రామాయణాలే రాసేశారు. ఒకళ్ళు రాస్తే సరిపోదా, ఇద్దరు రాస్తే సరిపోదా? ఒక ఆయన అడిగారట, ఏమండి నీ రామాయణాలను మళ్ళీ మీరు కూడా రామాయణం రాయడం అవసరమా అంటే, గంగా గంగాజలైర్ భూమి భగీరథ యత్నలబ్ధై
కింద తర్పణం న విదధాతి నరపితృణాం. భగీరథుడు గంగను తెచ్చాడు, ఆయన పితృదేవతను తరింపజేసుకోవడం కోసం తెచ్చాడు. ఆయన పూర్వీకుల్ని తరింపజేసుకోవడం కోసం ఆయన తీసుకొచ్చాడు గంగని. మరి మీరందరూ వెళ్ళి కాక్షి దగ్గరికి వెళ్ళి ఎందుకు పితృతర్పణం ఎందుకు చేస్తున్నారు? చెయ్యొచ్చు కదా, అది ఎవరు ఆపడానికి వీల్లేదు. ఎవరైనా సరే భగీరథుడు తెచ్చాడు కదా, మాకు సంబంధం ఏంటో గంగాజలంతో అని అనుకోరు. ఎవరైనా సరే పితృతర్పణం అనేది గంగాజలం దగ్గరికి వెళ్ళి గంగానది దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు. అలాగే రామతత్వం అనేది నీకు సొంతం నాకు సొంతం అని అనుకోక్కర్లేదు. ఎవరెవరికైతే జ్ఞానం పరిణమిస్తోందో, లోకానుభవం పరిణమిస్తుందో, దాన్ని రాముడు అనేటువంటి ఒక అంశంలో కూర్చి వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవడం కోసం రామాయణం అనే గ్రంథం రాస్తున్నారు. ఎవరైనా చేయొచ్చా పని. అందువల్ల రామతత్వాన్ని గురించి ఎవరు చెప్పినా అది చాలా గొప్ప విషయమే అవుతుంది, రామాన్ని ఎవరు ఉచ్చరించినా అది చాలా గొప్ప మంత్రమే అవుతుంది అని మీరు జ్ఞానపూర్వకంగా గ్రహించాలి. అదే మనకి శ్రీరామనవమి మనకి ఇస్తున్నటువంటి వరం. కళ్యాణం అనేటువంటి అంశం కూడా పెళ్ళి 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 అంటారు. పెళ్ళి అంటే వివాహం అనాలి కదా, ఎక్కడైనా ఉపయోగిస్తారా చూడండి? శ్రీరామ వివాహం అని ఎక్కడైనా అంటారా? పెళ్ళికి వివాహం అనే పేరు, కానీ కళ్యాణం అనే పేరు లేదు. శుభలేఖల్లో ఎక్కడైనా కూడా పరిణయ శుభలేఖ అంటారు, కానీ కళ్యాణ శుభలేఖ అని ఎవరో అన్నారు. అక్కడ కళ్యాణం ఉపయోగించరు, ఇక్కడ వివాహం ఉపయోగించరు. కానీ ఇదేమిటి? ఇక్కడ రాములు వారు ఆదర్శ పురుషులు కాబట్టి వివాహం అనేది అంతా కూడా ఒప్పందంతో ముడిపడి ఉంటుంది. మాంగళ్య ధారణ కానీ, తలంబ్రాలు కానీ, జీలకర్ర బలం పెట్టుకోవడం కానీ, ఏదైనా సరే ఒకళ్ళు చేసేది ఉండదు, ఇద్దరు కలిపి చేసేదే ఉంటుంది. ఒకళ్ళు చేసేది ఏదీ ఉండదు, ఇదంతా కూడా ఒప్పందంతో ముడిపడి ఉంటుంది. నువ్వు ఈ విధంగా ఉండు, నేను ఈ విధంగా ఉంటాను అని మొత్తం వివాహానికి సంబంధించిన మంత్రాలన్నింటికీ కూడా అర్థం ఏమిటి అంటే, నువ్వు నాకు అనుకూలంగా ఉండు, నేను నీకు అనుకూలంగా ఉంటాను. ఇదే దాని వాటికి అర్థం. అది శ్రీరాములు వారు నిరూపించినటువంటి విషయం కాబట్టి అది మంగళకరమైనటువంటి విషయంగా మనం భావించి దాన్ని కళ్యాణ రూపంగా మనం చేసుకుంటాం. కళ్యాణం అంటే ఏమిటి? ఒప్పందం. సీతారాములు ఎలాగైతే అన్యోన్యతగా ఉన్నా, వియోగంలో ఉన్నా, ఆ అన్యోన్యతను విడిచిపెట్టకుండా హృదయాలతో ఎప్పుడు ముడిపడి ఉన్నారో అదేవిధంగా లోకంలో అందరూ కూడా, భార్యాభర్తలు అనే వాళ్ళందరూ కూడా అటువంటి సౌహృదయంతో ఉండండి, సౌహృదంతో ఉండండి అని చెప్పడం కోసం కళ్యాణాన్ని వివాహం చేసి చూపించారు ఇక్కడ. కానీ వివాహం మనం అర్థం చేసుకుంటే కళ్యాణమై మళ్ళీ మన హృదయాల్లో సమస్త మంగళాన్ని కలిగిస్తుంది. అంటే కళ్యాణం వివాహమైంది ఎందుకు అంటే అర్థం చేసుకోవడం కోసం. మనం అర్థం చేసుకున్న తర్వాత అదే వివాహం మళ్ళీ మనకు కళ్యాణం అయిపోతుంది. కళ్యాణం అంటే ఏమిటి? మంగళం, మనకు శ్రేయస్సు కలుగుతుంది అని అర్థం. అంతేగాని రాముల వారికి పెళ్ళిళ్ళు చేశాం, రాముల వారి పెళ్ళిడు, శివుడి పెళ్ళి, రాముడి పెళ్ళి, ఈ పెళ్ళి అనే మాట ఉపయోగించకూడదు. కళ్యాణం, కళ్యాణం అంటే లోకాదర్శం కోసం మనం అంతా ఒప్పందం చేసుకున్న వాళ్ళం, ఆ ఒప్పందంతో ముడిపడి ఉండాలి అనే విషయం వాళ్ళు మనకు చెప్పారు కనుక వాళ్ళిద్దరినీ పితృదులుగా పెట్టుకుని మనం వాళ్ళని పూజించాలి అనే ఉద్దేశంతో వివాహం పూజగా జరుగుతోంది. కళ్యాణం మన శ్రేయస్సు కోసం భావించబడుతోంది అనే విషయాన్ని గ్రహించి ఈ కళ్యాణాన్ని జగత్ కళ్యాణంగా భావించి మనం తరించాలి అని మీ అందరికీ కూడా మనవి చేస్తూ శ్రీరామనవమి శుభాశీస్సులు అందరికీ కూడా అందజేస్తూ ఈరోజు గురుకుల సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠంలో సద్గురువుల యొక్క, గురువుగారి యొక్క సన్నిధానం, రాములు వారు అంటే ఏమిటి అని అంటే గురువుగారిని మనం చూడాలి. ఎందువల్ల? రాములు వారు ఏది ఉపన్యాసాలు చెప్పలేదు, ఆచరణతో చూపించారు. గురువుగారు అదే మార్గం. లోకంలో చాలామంది ఉపన్యాసకులు ఉన్నారు, చాలా చాలా ఉపన్యాసాలు చెప్తారు, కాస్త తెలిస్తే చాలు, ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. జ్ఞానే మౌనం క్షమాసక్తం త్యాగే శ్లాఘా విపర్య. మనిషి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు వికసిస్తుంది అని అంటే ఎంత తెలిసినా తెలియనట్టుగా ఉన్నప్పుడు, ఎంత బలం ఉన్నా దాన్ని సందర్భం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించినప్పుడు, ఎంత త్యాగం చేసినా పొగిడినప్పుడు వంగిపోకుండా ఉన్నప్పుడు. త్యాగం కాస్త ఎవరన్నా దానం చేశాడనుకోండి, నలుగురు పొగిడితే పొంగిపోతూ ఉంటాడు, ఆ పొంగిపోయిన తర్వాత కృంగిపోతాడు. ఎందుకు కృంగిపోతాడు? నన్ను ఎవరు పొగడట్లేదు, ఏమిటి ఆపేశారు, ఏమిటి పొగడండి పొగడండి పొగడండి. పొంగిపోవడం కృంగిపోవడం ఒకటే వాడికి తెలుస్తుంది. కానీ వివేకవంతుడు ఎప్పుడు కూడా జ్ఞానే మౌనం, జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానాన్ని ప్రకటించడు. ప్రకటించకపోతే ఎలా తెలుస్తుందండి అంటే నాకేం దండేస్తారా, ఏమి ఇయ్యక్కర్లేదు, అవసరం లేదు అనుకున్నట్టుగా ఉంటాడు జ్ఞాని. నీ గౌరవాల కోసం, నీ పూజ కోసం, నువ్వు చేసేటువంటి, నువ్వు ఇచ్చే బహుమానాల కోసం జ్ఞాని ఎప్పుడు లోకంలో ప్రవర్తించడు. తన ధర్మం కోసం, తన ఉన్నత స్థితి కోసం, తన మోక్షం కోసమే తాను ప్రవర్తిస్తాడు. ప్రతి భారతీయుడు ఇలాగే ఆలోచించాలి. ఒకళ్ళు ఒకళ్ళని సాటిస్ఫై చేయడం కోసం
ఒకరిని ఎంటర్టైన్ చేయడం కోసం ఎప్పుడు తమ జీవితాన్ని పణంగా పెట్టకూడదు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఇంట్లో పూజ చేసుకుంటే అందరూ చూడాలి అనుకోకూడదు, మనం ఏదైనా స్తోత్రం చేస్తే అందరికీ వినిపించాలనుకోకూడదు. మనం చేసేది మన కోసమే, మనలో కలిస్తే అందరూ కలుస్తారు. కలిసినప్పుడు అప్పుడు ఎలాగో లోకానికి వినిపిస్తూ ఉంటుంది ఆ స్తోత్రం. కానీ లోకానికి వినిపించేట్టు లోకానికి కనిపించేట్టు మనం ఆధ్యాత్మిక భావ క్రియల్లో ప్రవర్తిస్తే మనలో అహంకారమే బయటపడుతుంది. అందువల్ల ఎంత తెలిసినా తెలియనట్టుండాలి, ఎంత బలం ఉన్నా సందర్భంలోనే ఉపయోగించాలి, ఎంత దానం చేసినా పొగిడినప్పుడు లొంగిపోకుండా ఉండాలి. ఈ విధమైనటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా ఆదర్శమూర్తులు అవుతారు. మరి అందువల్ల ఏమిటంటే ఇక్కడ జ్ఞానే మౌనం, మనకి వివేకం, వ్యక్తిత్వ వికాసం కోసం మనకి ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పారు. అలాగే మనకి రాముల వారి విషయంలో కూడా మనకి ఈ విషయాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఎటువంటి వాడు అనంటే జ్ఞానం ఎంతో ఉంది కానీ ఆవిష్కరించడం, మౌనంగా ఉంటాడు. ఈ మౌనాన్ని వహించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి, భారతీయులకి చాలా కావాల్సిన విషయం. అందువల్ల శ్రీరామనవమి అనేటువంటి అంశం చాలా గొప్పది. దీంట్లో మనం కేవలం రాముల వారి తత్వాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆచరించే ప్రయత్నం కూడా చేయాలి. ఆ విధంగా ఆచరించేటువంటి వారు మన గురువులు, మన గురువుగారు. శ్రీరాముళ్లాగా ఆచరిస్తారు కానీ చెప్పరు. ఉపన్యాసాలు ఎక్కువ చెప్పమంటే చెప్పడానికి సందర్భం వస్తేనే చెప్తారు, కానీ సందర్భం ఉన్నా లేకపోయినా చెప్పేవాళ్ళు లోకంలో ఉన్నారు. కానీ ఆచరించే వాళ్ళు ఉన్నారా అంటే మనం వెతికి వేళ మీద లెక్క పెట్టుకోవాలి. గురువుగారి యొక్క స్వభావం ఏమిటంటే ఆచరించడమే. మేము గ్రహించాం ఆ విషయం. నా చిన్నతనం నుంచి మా నాన్నగారిని నేను చూసింది ఏమిటంటే నోటితో ఎక్కువ మాట్లాడకు, చేసేది ఏదన్నా ఉంటే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అంతే. గురువుగారు ఒకసారి యాగశాల నిర్మాణం జరిగేటప్పుడు 1984 శాల వేయడానికి ఎవరు లేరు. ఆయన గుణపం తవ్వి రాట వేయడం తవ్వుతూ ఉంటే వెనకాల నుంచి ఋత్విక్కులు అందరూ కూడా వచ్చి, గురువుగారు మేము కూడా వస్తామండి అని చేశారు. ఋత్విక్కులు గురువుగారు మాత్రమే యాగశాల వేసిన సందర్భం, అది ఒకటి అద్భుతమైన సందర్భం. అలా ఎవరైనా చేయగలరా? చేసేవాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూడటమే మనకు తెలుసు. ఎదురు చూడడం మనకు సంబంధం లేదు, మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కలిసేవాళ్ళు వాళ్ళే కలుస్తారు అనే ఉద్దేశంతో ధర్మాన్ని ఆచరించి చూపించినటువంటి వారు మన గురువుగారు. అందువల్లే ఆదర్శభూతమైంది. అందువల్లే గురువుగారు అనేసరికి ఈ ఆశ్రమం, ఈ శ్రీ విద్యాపీఠం మన గ్రామ పరిధిలో తప్ప గ్రామాంతర పరిధిలోకి వెళ్ళలేదు. ఎందువల్ల? ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు అయితే లోకానికి తెలుస్తారు, ఆచరించేవాళ్ళు లోకానికి తెలియరు. గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు లోకానికి తెలియరు, ధార్మికోపన్యాసాలు చెప్పేవాళ్ళు లోకంలో తెలియబడతారు. టీవీ ఛానల్స్లో వాళ్ళే, యూట్యూబ్లో పెద్ద పెద్ద వ్యూవర్స్తో వాళ్ళే ఉంటారు, కానీ ఆచరించేవాళ్ళు ఎక్కడో చోట అలా ఉండిపోతారు. ఎందుకు వాళ్ళు అలా ఉండిపోతారు అని అంటే వాళ్ళ కోసం, వాళ్ళ జీవితం వాళ్ళ కోసమే, పక్కవాడి కోసం కాదు, పక్కవాడిని రంజింపజేయడం కోసం కాదు. ఎవడు రంజింపజేయలేడు. ఒకవేళ మిమ్మల్ని రంజింపజేసే ప్రయత్నం చేసినా గుమ్మం దాటంగానే నేనెవరో మీరెవరో ఎవరికి వాళ్ళు మర్చిపోయే ప్రవర్తిస్తాం. ఇది లోకం తీరు. అందువల్ల తెలివిగా పెద్దవాళ్ళు, మహాత్ములు ఏం చేస్తారు అని అంటే లోకం కోసం ఎప్పుడూ వాళ్ళు జీవితాలని పణంగా పెట్టరు. వాళ్ళ ఉన్నతి కోసమే వాళ్ళు స్వయం తీర్ణ పరాం స్థారయిత సజ్జన, ముందర వాళ్ళని వాళ్ళు తరింపజేసుకుంటారు, ఎదుటి వాళ్ళని తరింపజేసే అవకాశం వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఇస్తే ఆ అవకాశం వినియోగించుకుంటే, లేకపోతే నా తరింపు నాకు చాలేను ఊరుకుంటారు. అలాంటి స్థితి గురువుగారిది. అటువంటి స్థితిలో మనకిక్కడ నిజంగా ధర్మమూర్తి గురువుగారి సన్నిధానంలో రాముడు విగ్రహ రూపంలో ఉన్న ధర్మరూపంలో ఇప్పటి వరకు ఇక్కడే కూర్చుంది అని మనం భావన చేయవచ్చు. అలా భావన చేయడానికి యోగ్యమైనటువంటి స్థానం మన సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠం. ఇటువంటి ఈ పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు పరిమితంగా వస్తున్నా, మీరందరూ కూడా సంస్కారవంతులై వస్తున్నారు కాబట్టి రాములవారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందుతారు. మీరు ఈ విషయాల్ని ఇక్కడ ఇంకా చెప్పి అందరికీ చెప్పి శ్రీ విద్యాపీఠంలో శ్రీరామనవమి గురించి చాలా అద్భుతంగా చెప్తారు, చాలా చక్కగా కళ్యాణం చేస్తారు, శాస్త్రోక్తంగా జరుగుతాయని చెప్తే లోకానికి కూడా మీరు మేలు చేసి ఇంకా పుణ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు అవుతారు. ఈ విధంగా మీరు ధర్మాన్ని ఆచరించండి అని చెప్తూ ఈ ప్రసన్నంగా నుంచి విముక్తి చెందుతున్నాను. శుభ్రమస్తు.